హలో వ్యూవర్స్ మనం ఈ వీడియోలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాడు ప్రతి చిన్న క్యారెక్టర్ను కూడా ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చెక్కుతాడు ఇక హీరో విలన్ క్యారెక్టర్లను ఓ రేంజ్లో తీర్చిదిద్దడం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు జక్కన్న మూవీలో హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటాడో విలమ్ అంతకంటే స్ట్రాంగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తాడు ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీని మహేష్ సినిమాలో అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో సూపర్ స్టార్ను ఢీ కొట్టడానికి బాలీవుడ్ స్టార్ని దింపబోతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కర్లు కొడుతోంది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే స్టోరీ పూర్తయిందని ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని జక్కన్న తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కు సంబంధించిన మరో హాట్ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దర్శకధీరుడు తన మూవీలో హీరోలకు ధీటుగా విలన్లను ఎంపిక చేసుకుంటాడు ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని మహేష్ చిత్రానికి కూడా అప్లై చేస్తున్నాడు అమెజాన్ అడవుల్లో జరిగే ఈ అడ్వెంచరల్ మూవీలో మహేష్ను ఢీకొట్టేందుకు రంగంలోకి బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ను దింపనున్నాడని సమాచారం అయితే ఎంతో మంది హీరోలను ఈ పాత్రకు జక్కన్న పరిశీలించాడట కానీ వారెవరు ఈ రోల్కు సూట్ కారని భావించి ఇందుకోసం హృతిక్ను తీసుకుందామని ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది అయితే జక్కన్న టీం ఇంకా అతడిని సంప్రదించలేదని తెలుస్తోంది కానీ రాజమౌళి మదిలో మాత్రం హృతిక్కే ఉన్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది రోజున ఈ చిత్రం అఫిషియల్గా షూటింగ్ను ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది మరి మహేష్ కృతిక్ ఒకే స్క్రీన్పై కనిపిస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి